దీనాపూర్ అనే ఊర్లో ఒక స్కూల్ ఉంది. అది చదువుల కంటే దానిలో ఉన్న బాత్రూమ్స్ కి ప్రఖ్యాతి. ఇదిగో 20 రూపాయలు. నా నంబర్ ఏంటి? 3 నంబర్కి వెళ్ళు. అన్నయ్య నాకు చాలా అర్జెంట్. 20 రూపాయలు ఉంటే వెళ్ళు. షేరా అన్నయ్య నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ఇంకో 10 రేపిస్తాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళు వెళ్ళి ఇక్కడ నుండి. నువ్వు 20 రూపాయలు ఇచ్చే వరకు నిన్ను టాయిలెట్ కి వెళ్ళనివ్వను. ఆ అబ్బాయి బాత్రూమ్ కి వెళ్ళలేకపోయాడు. అతను ఆపుకోలేక నిక్కర్లోనే టాయిలెట్ వెళ్ళేస్తాడు. ఇది ఇప్పుడే కాదు, చాలా రోజులుగా ఇలాగే జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో కట్టిన బాత్రూమ్స్ పై ఠాకూర్ లలన్ సింగ్ హక్కులు చెలాయిస్తుంటాడు. ఠాకూర్ లలన్ సింగ్ స్కూల్ బాత్రూమ్స్ ని పబ్లిక్ బాత్రూమ్స్ గా ఉపయోగిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. మరియు ప్రజలు 20 రూపాయలు ఇచ్చి బాత్రూమ్స్ ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అతని మనిషి గుండా షేరా ఈ పని చేస్తూ ఉంటాడు. షేరా, ఒక చిన్న పిల్లోడిని నువ్వు 10 రూపాయల కోసం బాత్రూమ్ కి వెళ్ళనివ్వట్లేదు, వాడికి ఎంత ఇబ్బందిగా ఉందో నీకు అర్థమవుతుందా? నోరు మూసుకోండి మాస్టర్ గారు, లేకపోతే మొత్తానికే మాట్లాడడానికి గొంతుండదు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. మీరు గుండాగిరి చేసి మాలాంటి వాళ్ళని భయపెడుతున్నారు. ఏదో ఒక రోజు దేవుడు మీకు బుద్ధి చెప్తాడు. ఇదిగో 100 రూపాయలు, ఈ 5 పిల్లల్ని బాత్రూమ్ కి వెళ్ళనివ్వు. ఇది కదా పద్ధతి. నేనేం చేస్తాను, నేను ఠాకూర్ సాబ్ ఇచ్చిన ఆజ్ఞనే పాటిస్తాను. వెళ్ళండి, ఒక్కొక్కరిగా వెళ్ళండి. ఠాకూర్ లలన్ సింగ్ చేసే గుండాగిరికి ఎవ్వరూ నోరెత్తేవారు కాదు. అందరికీ వాళ్ల ప్రాణాలు ముఖ్యం, ఇంకెందుకు నోరెత్తుతారు? ఏం చేసినా నోరు మూసుకుని ఉండేవారు. అందరికన్నా ఎక్కువ ఇబ్బంది ఊరి అమ్మాయిలకు ఉండేది. స్కూల్లో ఉన్న బాత్రూమ్స్ ఉపయోగించే అనుమతి లేదు. వాళ్ళు స్కూల్కి దగ్గరలో ఉన్న పొలాల్లోకి బాత్రూమ్ కోసం వెళ్ళేవారు. ఎన్నోసార్లు అలా వెళ్ళడానికి ఆడపిల్లలు సిగ్గుపడేవారు. పూజ, అక్కడ చూడు, స్కూల్లో అబ్బాయిలు గోడ మీద నుంచి తొంగి చూస్తున్నారు. నువ్వు రాయి వెనక్కి వెళ్ళి కూర్చో, నేను నీకు అడ్డుగా ఉంటాను. నువ్వు వెళ్ళాక నేను వెళ్తాను, అప్పుడు నువ్వు అడ్డుగా ఉండు. అందరూ నవ్వుతున్నారే, నేను ఇంటికి వెళ్ళాకే వెళ్తాను. నేనైతే క్లాస్కి వెళ్తాను ఇప్పుడు. పాపం ఎంతోమంది ఆడపిల్లలు ఈ కారణంగా టాయిలెట్ని ఆపుకుని వెళ్లకుండా కొన్ని గంటల వరకు చదువుకుంటూ ఉంటారు. ఏమైంది స్వప్న, పరిగెట్టుకుంటూ ఎందుకు వస్తున్నావు? అంతా ఓకేనా? అమ్మా, ఇప్పుడేమీ అడక్కు, ఇప్పుడే వస్తానుండు. స్వప్న ఇంటికి రాగానే బాత్రూంలోకి వెళ్ళొచ్చి అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, చాలా ఇబ్బందిగా ఉందమ్మా, ఎప్పటి వరకు ఇలా ఉంటుందో. మేము అమ్మాయిలం ఎవ్వరు స్కూల్లోకి బాత్రూంలోకి వెళ్ళలేకపోతున్నాము. అక్కడ షేరా కూర్చుని ఉంటున్నాడు. తప్పక పొలంలోకి వెళ్తే అందరు అబ్బాయిలు చూసి నవ్వుతున్నారమ్మా. ఏం చేద్దాం తల్లి, ఒకవేళ మనం ఠాకూర్ లలన్ సింగ్తో మాట్లాడితే అతను నిన్ను స్కూల్కే వెళ్ళనివ్వకుండా చేస్తాడు. అందుకే నువ్వే ఎలాగో అలా సర్దుకోవాలమ్మా. ఆ సిగ్గులేని గుండాలతో ఎవరు పడతారు? ఊరు మొత్తం ఠాకూర్ లలన్ సింగ్కి భయపడేవారు. ఇక ఊరి వాళ్లకి వాళ్ల పిల్లల్ని చదివించుకోవడం కూడా ముఖ్యం కదా, అందుకే అందరూ సర్దుకుపోయేవారు. స్కూల్లో మాస్టర్కి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక ఆ ప్లేస్లో మరొక మాస్టర్ సుప్రియ వస్తుంది. పిల్లలు, నేనిక్కడ కొత్త టీచర్ని, మీ గురించి నాకు పరిచయం చేయండి. అందరు పిల్లలు సుప్రియా మేడంకి వాళ్ల గురించి చెప్తారు. కొద్దిసేపటికి సుప్రియా మేడం, పిల్లలు మీరందరూ చదువుతూ ఉండండి, నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను. మేడం మేడం, మీరు స్కూల్ వాష్రూమ్ని ఉపయోగించలేరు. ఎందుకు అలా అంటున్నావు? స్కూల్లో వాష్రూమ్స్ లేవా ఏంటి? వాష్రూమ్స్ ఉన్నాయి మేడం, కానీ అక్కడికి అమ్మాయిలకి వెళ్లే అనుమతి లేదు. అబ్బాయిలు కూడా డబ్బులు కట్టి వెళ్లాల్సి వస్తుంది. అమ్మాయిలందరూ సుప్రియాకి జరిగిందంతా చెప్తారు. ఇదంతా విని సుప్రియ ఆశ్చర్యపోతుంది. తను బాత్రూమ్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ షేరా కూర్చుని ఉంటాడు. ఇదెక్కడ గుండాగిరి, నువ్వు స్కూల్ బాత్రూమ్ని పబ్లిక్ బాత్రూమ్స్ గా చేసి ఇక్కడ కూర్చుని సంపాదిస్తున్నావా? స్కూల్ పిల్లలు బాత్రూమ్స్ ఉపయోగించుకోవడానికి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నావా? నీకు సిగ్గుగా లేదా? ఇంకా అమ్మాయిలైతే నిషేధిస్తున్నావు, ఇదెక్కడ న్యాయం? స్కూల్లో బాత్రూమ్స్ పెట్టుకుని కూడా ఆడపిల్లలు టాయిలెట్ కి పొలంలోకి వెళ్తున్నారు, ఇది చాలా తప్పు. తీ ఇక్కడి నుండి ఈ కుర్చీ, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ఓ పట్నం అమ్మాయి, ఇది పట్నం కాదు, ఊరు. ఇది ఠాకూర్ లలన్ సింగ్ రాజ్యం. నీకు షేరా మరియు ఠాకూర్ లలన్ సింగ్ గురించి అస్సలు తెలీదు. తెలిస్తే ఇంత గోల చేయవు. ఈ బాత్రూమ్ అమ్మాయిలకి మహిళలకి కాదు. ఒకవేళ నీకంత అర్జెంట్ అయితే ఎదురుగా ఉన్న పొలంలోకి వెళ్ళు, అక్కడ దాక్కుని వెళ్ళు, లేదా నన్ను తోడు రమ్మంటావా?
అప్పుడు సుప్రియ శేరాన్ని చాచి కొడుతుంది. వెధవా, నీకు సిగ్గులేదు ఒక మహిళతో ఇలా మాట్లాడడానికి? నీకెంత ధైర్యం నా పైన చెయ్యెత్తడానికి? నీ సంగతి చెప్తా, ఊరి ముందు నీ పరువు తీస్తా. వదలు, నన్ను వదలు, ఏంటి బలవంతం? అప్పుడే ఠాకూర్ లలన్ సింగ్ అక్కడికి వస్తాడు. అరే అరే, కోపంతో ఏమైనా చేస్తావా ఏంటి? ఇలా ఈ స్కూల్ మాస్టర్ని నడి రోడ్డుపై ఏమైనా అన్నావంటే పోలీసులు మనల్నే తీసుకుని వెళ్తారా? వదలామని మన పనులు గుట్టుగా చెయ్యాలరా. ఈ మాస్టర్ ఊరికి కొత్తగా వచ్చింది కదా, వదిలేసేరా. సుప్రియ పట్నం అమ్మాయి, అందుకే తను అన్యాయం నుండి భయపడేది కాదు, ఎదుర్కొనేది. అందుకే తను ఓటమి ఒప్పుకోలేదు. సుప్రియ స్కూల్లో జరిగే గుండాగిరిని, బాత్రూం విషయంలో జరిగే అన్యాయాన్ని అంతా తన మొబైల్లో వీడియో తీసి దాన్ని ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆ వీడియో లలన్ సింగ్ మరియు షేరా కూడా చేరుతుంది. అప్పుడు సుప్రియాని రాత్రి సమయంలో కిడ్నాప్ చేస్తారు. మొదటిసారి ఒకరు నాతో పెట్టుకోవడం చూస్తున్నా. నిజంగా అమ్మాయి, నీలో చాలా ధైర్యం ఉందే. అయ్యా, మొత్తం వీడియో తీసి ఫోన్లో పోస్ట్ చేసింది, అది నా ఫ్రెండ్ పంపాడు నాకు. దీనివల్ల మన దందా ఆగిపోయింది, అదీ కాక పరువు పోయింది కూడా. దీన్నిలాగే వదిలేయకండి అయ్యా, దీన్ని ఏదో ఒకటి చేయాలి. ఇంకేం చేస్తాంరా, బతికుండగానే దీన్ని కాల్ చేద్దాం. దానికి ముందు దీంతో ఇంకో వీడియో చేద్దాం. ముందు పెట్టిన వీడియో అంతా అబద్ధం, అందువల్లే ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పించాలి. నేను చచ్చిపోతాను, కానీ అబద్ధ వీడియో చేయను. వాళ్ళు సుప్రియాని వీడియో చేయడానికి బలవంత పెడుతూ ఉంటారు. ఇంతలోనే పోలీస్ సైరన్ శబ్దం వస్తుంది. అయ్యా, పోలీసులు! అది కూడా ఈ సమయంలో మీకోసం? భయపడకు సుప్రియ, నేను పోలీసులను తీసుకొచ్చాను, నాకు నీ మెయిల్ అందింది. ఠాకూర్ లలన్ సింగ్, మాకంతా తెలిసింది. స్కూల్ బాత్రూంని నీ ఇష్టం వచ్చినట్లు వాడుతూ ఇంకా దందా చేస్తున్నావని మేమంతా వీడియోలో చూసాం. స్కూల్ పిల్లలపై అత్యాచారం చేసినందుకు, ఇంకా గవర్నమెంట్ స్కూల్ బాత్రూంలో దందా చేస్తున్నందుకు నిన్ను మేము అరెస్ట్ చేస్తున్నాం. మర్యాదగా పద పోలీస్ స్టేషన్కి. అరే అరే, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్, నాకు ఈ ఊర్లో చాలా పేరుంది. ఇన్స్పెక్టర్ సారు, వాడు అబద్ధం చెప్తున్నాడు. వీడు ఈ ఊర్లో చాలా గుండాగిరి చేస్తున్నాడు. ఈ అమ్మాయి సుప్రియ వల్ల ఇవాళ మాకు ఈ అత్యాచారి లలన్ సింగ్ నుండి విడుదల లభిస్తుంది సారు. తీసుకెళ్ళండి వీడిని ఇన్స్పెక్టర్ సార్, వీడి పాపాలకు శిక్ష విధించండి. పోలీసులు లలన్ సింగ్, షేరా మరియు వాళ్ల మనుషుల్ని తీసుకుని వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ దీపక్, పోలీసుల్ని సమయానికి తీసుకొచ్చావు. అరే, స్నేహితులు స్నేహాన్ని నిరూపించుకోవాలి. సరే, ఇక నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్త. ఊరి వాళ్ళు సుప్రియ ధైర్యాన్ని చాలా మెచ్చుకుంటారు. అన్యాయాన్ని భరించడం కూడా నేరమే, అన్యాయాన్ని అరికట్టే వాళ్లే విజయ కిరీటాన్ని ధరిస్తారు. ఇక ఊరి వాళ్ల కోరిక మేరకు సుప్రియ ఆ ఊరికి జమీందార్ అవుతుంది. అప్పటినుండి స్కూల్ బాత్రూంని ఎవ్వరూ తప్పుగా ఉపయోగించలేదు. పిల్లలు ఇవన్నీ చూసి చాలా సంతోషించారు, ముఖ్యంగా ఆ ఊరి ఆడపిల్లలు. లలిత ఇంకా ఉమేష్ ముజఫర్ అనే ఒక ఊరిలో ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నారు. రోజూ ఏదైతే సంపాదించేవారో దాంతోనే వాళ్ళు ఇంకా వారి కుటుంబం కొనసాగేది. కుటుంబంలో లలిత ఆడపడుచు, ఇంకా ఇద్దరు పిల్లలున్నారు. ఇదిగోండి సార్ మీ ఛాయ్. ఉమేష్, ఒక టీ అను బిస్కెట్ ఇవ్వు. ఇదిగో సార్. అయ్యయ్యో, ఈ వర్షం చాలా ఎక్కువగా కురుస్తుంది, 3 రోజుల నుంచి ఆగడం లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను, ఈ ఊరు వదిలి పట్నం వెళ్దామని. ఎప్పుడు ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఊర్లో అందరూ అలాగే మాట్లాడుకుంటున్నారు. లలిత ఈ మాటలన్నీ విని ఎంతో ఆందోళన చెందుతుంది. ఆ కారణం వల్ల తనకు నిద్ర పట్టదు. అర్ధరాత్రి ఊరి ప్రజలు ఉన్నట్టుండి కేకలు వేయడం విని లలిత భయపడిపోతుంది. వారి ఇంటి పక్కవారు శ్యామ్, ఇంకా తన భార్య సామాన్లన్నీ సర్దుకుని తల మీద పెట్టుకుని వెళ్తుంటారు. ఏమైంది శ్యామన్న, ఈ సామాన్లు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? లలిత వదిన, గ్రామంలోని వరదలు వచ్చేస్తున్నాయి, మనం వీలైనంత త్వరగా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళమని చెప్తున్నారు. లలిత త్వరగా ఉమేష్ను నిద్రలేపుతుంది. నదిలో నీళ్లు అన్నీ గ్రామంలోకి వచ్చేస్తాయి. గ్రామం అంతా నీళ్లలో మునిగిపోతూ ఉంటుంది. జనాల ఇళ్లన్నీ నీళ్లలో మునిగిపోతూ ఉంటాయి. కాసేపటికే అంతా విధ్వంసం జరుగుతుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? మనం ఈ నది నీళ్ల నుండి ఎలా బయటపడాలి? బంటి, పింకి, త్వరగా లేవండి. వదినా, ఇక్కడ ఏం జరుగుతుంది? నీళ్ల వల్ల మన ఇల్లంతా మునిగిపోయింది. మాలా, లలిత, మీరు త్వరగా సామాన్లు తీసుకోండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి.
ఎవరి చేతికి ఏ సామాన్లు దొరికితే అది పట్టుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. నీళ్లు వాళ్ళ ఎద దాకా వచ్చేస్తూ ఉంటాయి. వెళ్తూ వెళ్తూ ఉమేష్ ఇంకా లలిత బాగా తడిసిపోతారు. ఉమేష్ తన కొడుకుని ఎత్తుకుని వెళ్తూ ఉంటాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఒక బాత్రూమ్ కూడా కనబడలేదు. అమ్మా, నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది, నేను వెళ్ళాలి. విను, నువ్వు అక్కడ ఒడ్డుకురా, నేను నీకు అక్కడ టాయిలెట్ చేయిస్తాను. లలిత పింకీని టాయిలెట్కి తీసుకుని వెళ్తుంది. కానీ అక్కడ బాత్రూమ్ అంతా విరిగిపోతుంది. అమ్మా, ఇక్కడ టాయిలెట్ అంతా విరిగిపోయింది, నేను ఇక్కడ కూర్చోలేను. బాత్రూమ్ చాలా ఘోరంగా విరిగి ఉంటుంది. లలిత పింకీకి చాలా కష్టంగా టాయిలెట్ చేస్తుంది. తనంటే చిన్నపిల్ల కాబట్టి ఎలాగోలా ఒప్పుకుంది. కానీ పెద్ద మహిళల పరిస్థితి ఏంటి? వాళ్ళు టాయిలెట్కి ఎక్కడికి వెళ్ళాలి? ఇది చాలా పెద్ద సమస్య. లలిత, ఉమేష్ ఇంకా పిల్లలు ఈ సమస్యను భరిస్తూ ఉంటారు. చూస్తుంటే ఈ వర్షం ఈరోజు ఆగేలా కనిపించడం లేదు. మనం ఇదే గుడిసెపై ఉండటమే మంచిదనిపిస్తుంది. చుట్టుపక్కల మొత్తం మురికి నీళ్లున్నాయి. చుట్టూ ఏమీ కనబడడం లేదు. చూస్తుంటేనే మనసులో ఎలాగో ఉంది. గలీజ్ నీళ్లతో చుట్టూ అంతా నిండిపోతుంది. దానిమీద చేపలు, పురుగులు పాకుతూ ఉన్నాయి. అలా మురికి నీళ్లలో పాములు, పురుగులు ఇలా ఏవైనా కరుస్తాయేమో అని అందరూ భయపడతారు. అయినా గ్రామ ప్రజలు ఈ కష్టాల మధ్యలో కూడా పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాత్రి సమయంలో బంటికి టాయిలెట్ వస్తుంది. అమ్మా, నేను వెళ్ళాలి, అమ్మా నేను వెళ్ళాలి, లేకపోతే నేను ఇక్కడే పోసేస్తాను. నువ్విక్కడే కూర్చో లలిత, నేను బంటిని టాయిలెట్ పోయించుకుని తీసుకొస్తాను. ఉమేష్ బంటిని టాయిలెట్కి తీసుకుని వెళ్తాడు. చీకటిలో అతనికి కనబడదు. నిండిన నీళ్లతో కిందంతా మురదగా జారుతూ ఉంటుంది. హఠాత్తుగా ఉమేష్ జారి కింద పెడతాడు. చాలా దెబ్బలు తగులుతాయి. అయ్యో భగవంతుడా, ఏంటి ఇలా జరిగింది? అయ్యో ఎంత దెబ్బ తగిలింది. ఏం చేయను లలిత, చీకట్లో ఏం కనిపించలేదు. వదిన, బాత్రూమ్ పాడవకపోతే అన్నకు ఈ దెబ్బ తగిలేది కాదు. ఇలా వర్షం పడడం వల్ల అందరి బాత్రూమ్లు విరిగిపోయాయి. మన బాత్రూమ్లు మనకి ఎలా అయినా మనకుండు. అక్కడ చూడు, ఆ కారణంగా అందరూ నది ఒడ్డిన పొలంలో అక్కడ ఇక్కడ మీ ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ చేస్తున్నారు. ఇలా అయితే రోగాలు ఎక్కువ అవుతాయి. మనం ఏదో ఒకటి చెయ్యాలి వదిన. మన ఆడవాళ్లపై ఇది చాలా కష్టమైన పరిస్థితి. నువ్వు కంగారు పడకు మాల, ఉదయం అవనివ్వు. మనం ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. సామాన్లలో నేను పసుపు కట్టాను, ఇక్కడివ్వు. నేను ఈ దెబ్బకు పసుపు రాసి కట్టు కడతాను. లలిత ఇంకా ఉమేష్ వాళ్ళ కుటుంబంతో కలిసి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. కానీ లలిత ధైర్యం కోల్పోలేదు. తను ఎలా అయినా బాత్రూమ్ గురించి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం లలిత నిద్రలేచి బయట ఉన్న చెక్కలను కొడుతూ ఉంటుంది. లలిత, నువ్వేం చేస్తున్నావు? వదిన, నీకు తెలుసు కదా, వరదల వల్ల మన బాత్రూమ్లన్నీ విరిగిపోయాయి. మన ఆడవాళ్లపై కూడా బయట టాయిలెట్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేననుకున్నాను మనం స్వయంగా చెక్కతో ఒక బాత్రూమ్ కడితే ఎలా ఉంటుందని. అది మన గ్రామ ప్రజలకు కాస్తనే ఉపయోగపడుతుంది కదా. హా లలిత, ఈ విషయం ఏమో అస్సలు ఆలోచించలేదు. నా కోడలు కడుపుతో ఉంది. తను మాటి మాటికి టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది. తను ఈ విషయానికి చాలా కంగారు పడుతుంది. ఒకవేళ ఈ చెక్కతో టాయిలెట్ ఉంటే మన రోజు చాలా హాయిగా గడుస్తుంది. లలిత, మన ఆడవాళ్ళకి ఇంకా చాలా ఇబ్బందులున్నాయి. దానివల్ల మనకి టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది. ఇలా మురికిగా ఉన్న చోట టాయిలెట్కి వెళ్ళడం కన్నా మేమందరం నీకు బాత్రూమ్ కట్టడంలో సహాయం చేస్తాము. మనకి రోగాలు రాకుండా ఉంటాయి. పదండి, అందరం మనం కూడా లలితకి సహాయం చేద్దాం, పదండి. గ్రామంలో మిగతా వాళ్ళు కూడా లలితకి సహాయం చేయడానికి వస్తారు. అందరూ విరిగిన చెట్టు కొమ్మలను నరికి ఒకటి చేస్తారు. ఇంకా మెల్లిమెల్లిగా అందరూ ప్రయత్నిస్తుండడం వల్ల చెక్క గోడలు నిలబడ్డాయి. ఇంకా బాగా కష్టపడి లలిత అన్ని చెక్క కర్రలతో బాత్రూమ్ కడుతుంది. చెక్క బాత్రూమ్ కట్టడం వల్ల గ్రామ ఆడవాళ్లపై చాలా హాయిగా అనిపిస్తుంది. లలిత, నీ ఆలోచన చూసి మాకు అనిపిస్తుంది మనం ఇంకా కొన్ని చెక్క బాత్రూమ్లు కట్టాలి అని. దాని బాధ్యత నేను నీకు ఇంకా ఉమేష్కి ఇస్తున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో మనం ఈ ఊర్లోని చెక్క బాత్రూమ్లు ఎక్కువగా కట్టేద్దాము, సరేనా? మెల్లిమెల్లిగా అంతా బాగవుతుంది. గ్రామంలో చాలా చెక్క బాత్రూమ్లు కడతారు. దానికి కారణం లలితనే మొదలుపెట్టింది. ఒకవేళ లలితకి ఉన్న ధైర్యం అందరికీ ఉంటే వాళ్ళకి ఏ బాధ అయినా మనం హాయిగా ఎదుర్కోగలం. ఈ విషయం లలిత నిరూపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.